बीआरएस नवशकम प्रारंभमें ढिल्ली बीआरएस पार्टी कार्यलयानी प्रारंभार सीएम केसीआर आ तरवा तन चांबर्चु कार्यलय प्रारंभोत्सवा की समाजवादी पार्टी अधिनेता अखिलेश यादव कर्नाटक माजी मुख्यमंत्री कुमारस्वामी हाजर पंजाब हरियाणा उत्तर प्रदेश ओडिशा तमिलनाडु पल रईत संघाल ने इंदो ముందుగా బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత పార్టీ ఆఫీస్ ను ప్రారంభించారు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ సందడి నెలకొంది అంతకు ముందు హోమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ పూజలు చేశారు నేటి నుంచి జాతీయ కార్యచరణ మొదలుపెట్టబోతుంది బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ కానున్న కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి భవిష్యత్ కార్యచరణ ఏంటి అన్న దానిపై చర్చించనున్నారు देश राजकीयालनी मलुपु तिप्पडंलो बीआरएस कीलक पात्र पोषिस्तुन्नन्नारु मंत्री तलसानी श्रीनिवास यादव तेलंगाणा राष्ट्रंला इतर राष्ट्रंलोनु अभिवृद्धि जरगालनी देशं मोत्तं कोरुकुंटुंदनी ढिल्लीलो चेप्पारु भारत देशानिकि माळलैनटुवंटि शुभ संदर्भंलो ఈ రోజు భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని కూడా ఢిల్లీలో ప్రారంభించుకోవడం ఇది ఈ దేశ రాజకీయాలని మరి మలుపు తిప్పేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని కార్యచరణ తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా. లో దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం గమనిస్తున్నాం. ఈ రోజు తెలంగాణ మోడల్ దేశమంతా కావాలని కోరుకుంటూ ఈ రోజు రైతాంగం ఈ రోజు రైతు బీమా మరి రైతు బంధు కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకోవడం వాళ్ళకు యూరియా గాని డిఏపి గాని ఎరువులు గాని ఏ ఇబ్బందులు లేకుండా చేయడం దాంతో పాటు వెల్ఫేర్ కార్యక్రమాలు ఎన్ని జరుగుతున్నాయి మీరు అందరూ చూస్తున్నారు ఈ రోజు ఇరిగేషన్ వాటర్ గాని 24 గంటల కరెంట్ గాని ఇది దేశవ్యాప్తంగా చేయాలనేటువంటి ఆలోచన మరి చేయడంలో తప్పేముంది మరి ఆ మూర్ఖులు కాకపోతే మరి దాన్ని ఏమంటారు ఓ నేను ఏమంటున్నా మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు చెప్పారు మనము ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఇటువంటి ఆటంకాలు ఎన్నో వస్తుంటాయి మరి ఆ ఆటంకాలను తట్టుకొని నిలబడితే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు బయలుదేరినప్పుడు కూడా మరి ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి బట్ అల్టిమేట్గా ఏమైంది తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది మరి దాంతో పాటు ఈ రోజు తెలంగాణ స్వయం పాలన చేసుకుంటూ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ రోజు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కూడా ఏర్పాటు చేస్తే సరే వచ్చే ఆటంకాలు వస్తాయి డెఫినెట్ గా రాబోయే కాలంలో ఈ దేశానికి మరి బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంది ఇప్పుడే మా స్లోగన్ అప్ కి బార్ కిసాన్ సర్కార్ అని పెట్టినాం ఎందుకంటే దేశంలో మరి రైతాంగమే 70% ఉన్నటువంటి రైతాంగం కోసం చేయవలసినటువంటి పని ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో జరుగుతలేదు మనందరికీ తెలుసు డెఫినెట్ గా చూస్తాం Yeah.